తను తాను నజరేత నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాస పడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంత నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా పిచ్చి ప్రేలాపన. మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్ని చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్ది మంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులు ప్రకటించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. నా పేరు యూద. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. మాటల్ని చాటుగా వింటున్నా. లేదు, నేనేమి వెళ్ళలేదు. యేసుకు చెందిన గూఢాచారిని చంపేయండి. నన్నేమి చేయకండి. యేసు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. ఆగండి. తీసుకురండి. ఒకవేళ చెప్పేది నిజమైతే చంపకుండా వదిలేస్తా. కానీ అది అబద్ధమైతే మీ చావు మీ పస్కా పండుగకు పద్యం. ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా? కానీ అప్పుడు రెండు చేపలు రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలవు? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి, ఎప్పటికీ నా వంతు. నీళ్ళ మీద నడిస్తే అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? మళ్ళీ నేను నడిచాను గలీలయ సముద్రంపై. నాకు గుర్తు, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును, అప్పుడు యేసు నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. తీసుకోండి, తినండి. ఇది నా శరీరం, ఇది అనేకుల కొరకు చెల్లించబడుతున్న నా నిబంధన రక్తం. ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాను. ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు చేయగలరు? ఎవరు మాట్లాడుతున్నారు మీరు? నేను ఏమిటికీ ఎలా చేయను. నేను సెలవు భయపడతాను. నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తర్వాత నేను తిరిగి వేస్తాను. ఎప్పుడు మీకంటే ముందుకడ గలలేయకు వెళ్తాను. దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాను? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? నీ కొరకు నా ప్రాణాలు వేస్తాను. నా నిమిత్తం నీ ప్రాణం ఇస్తావా పేపరు? కోడికోయకున్నారు చెప్తాను. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చిన నువ్వు ఎన్నడూ పడివని ప్రభు. ఈ రాత్రికి మనమందరం దత్సమయానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. Thank you.
సాక్ష్యాలతో పని ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అనేక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగడం కొడుతున్నాం.
నీ సమాధానం చెప్పవా? ఏమంటావు? నీ దేవుడి కుమారుడు అయిన క్రీస్తువా? దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. ఇతను మనలందరిని మోసం చేశాడు. అయ్యో, వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంతో ధైర్యం. స్త్రీ పక్షాన నిలబడి ఎప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. తిరుగు వెయ్యండి అతన్ని. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుట లేదు. ఈ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బాన లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసున? ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? తిరుగు వెయ్యండి అతన్ని. సులువ వేయండి. యేసుని అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. జీతం ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జయహో యూదుల రాజా. నువ్వు రాజు అయితే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీట సంగతి ఏంటి? ఆగు, నేను తెచ్చానుగా. ఓ మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాని మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదకొండు, పన్నెండు,
15 16 అతనికి ఇలాగే జరగాలి కొట్టండి తప్పకుండి హే నాకు నువ్వు తెలుసు నువ్వు యేసు శిష్యుల్లో ఒకటివి కదా కాదు నేను కాదు కానివ్వండి 17 నువ్వు సరిగ్గా చెప్పావు తాను యేసు శిష్యుడే అవును పేదూరు పొరపాటు పడుతున్నాను నేను శిష్యుని కాదు గేత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను వాళ్ళలో ఒకడు ఇతను దేవుడి మీద ఒట్టు అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి పదండి వెళ్దాం ప్రమాణం చేశాను కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన్ను విడిచిపెట్టనని చెప్పాను నిజం కదా యూదాకు నాకు ఏం తేడా ఉంది ఏమీ లేదు ప్రభు ప్రభు మా
చేసి నీటిని తాగండి. దారి నుండి తప్పుకో, పక్కకి తప్పుకోమన్నాను. అతడు మన రోగములను భరించను,
మన వ్యసనాలను వహించను. ఆయన మొత్తబడిన వాణిగాను, దేవుల వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనందిన వాణిగాను మనం అతను ఎంచితిని. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి మరుపు కొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంకా అయిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. ఇది విచిత్రంగా లేదా? అర్థం లేని మాటలు ఆపండి. అక్కడ చూడండి, అంతా అయిపోయింది. తనుకోడు అందరిలో బలహీనుడైన పోయిన ఒక మామూలు మనిషి. సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి. జాగ్రత్త, చిరుతరం.
సూర్యుడు ఉదయించక ముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తరలించడం ఎలా? దయవా దయచేసి మాకు సహాయం చేయి. సమాధి సమాధి తెరవబడింది. ఇది ఎలా జరుగుంటుంది? సజీవుడైన వాళ్ళని ఎందుకు మృతువులు బతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మూడు రోజుల తర్వాత తిరిగి వేస్తానని చెప్పిన మాట నిజమైంది. పెళ్లి మిగతా వారందరికీ చెబుతాను. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఎప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం యమ్మకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తావు? నాకు తెలియదు. మళ్ళీ మన పాత జీవితాన్ని జీవించాలేమో. అంటే నీ ఉద్దేశం సుంకరులాగా రోమీయులతో చేతులు కలిపి డబ్బు కోసం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆశ్రయించుకోవాలిగా? అది చేయటం నాకు ఇష్టమని నేను నీకెప్పుడూ చెప్పలేదు, కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. అంతా కూడా ఎంత త్వరగా అలవలా ఊగిసిపోయింది. నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను. నువ్వే చూసావు కదా. అవును, కానీ ఆ అద్భుతాలు, ఆయన చెప్పిన ఆ మాటలు, వాటికి ఏదో ఒక అర్థం ఉండి తీరాలి కదా. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది. నీకది కనిపించటం లేదా? అదంతా మగసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పొర పెట్టుకుని నడుము అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. సముద్రంలో తప్పిన సంగతి ఆయన నీటి పైన నడిచాడు. ఆయన గుడ్డు వారి కన్నులు తెరిచాడు. ప్రేమించి ప్రేమించినప్పటికీ ఆయనను
మనం వదిలేశాం, ఇప్పుడు తిరిగి వాళ్ళలా పారిపోతున్నావు. ఎలా వారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? యెరూషలేములో ఏం జరిగిందో నీకు తెలియదా? ఆ ప్రధాన యాజకుడు మరియు అధికారులు నజరేయుడైన యేసును శిలువ వేశారు. క్రైస్తవ లాభ శ్రమపడి తన మహిమలో ప్రవేశించటం అనేది అగత్యము కాదంటారా? గుర్తు చేసుకోండి. తిరిగి లేస్తారని ఆమె చెప్పాడు. ఈ రోజు మూడు రోజు సజీవరావు వస్తాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు? అది మన ప్రభు ఆయన చెప్పాడు, ఆయన గలీలయకు వెళ్తానని చెప్పాడు. మరి ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పడుతూ ఉంటావా? ఇంకొక రోజు కూడా మనం ఎక్కడ ఉండాల్సి వచ్చేలా ఉంది. అట్టి చేతులతో వెనక్కి వెళ్ళలేం కదా. అవును, ఇంకోసారి ప్రయత్నిద్దాం. సరే, ఒకటి రెండు మూడు, ఒకటి ఒకటి రెండు. ఈ చేతలతో మనకి పని వెళ్ళలేదు. ఏమైనా చేపలు పట్టారా? ఇదిగో కనపడట్లేదా? ఇప్పుడు మీరు మీ వలని దోనికి కుడి పక్కన వేయండి, అప్పుడు మీకు దొరుకుతాయి. ఏం మాట్లాడుతున్నావు నాయన? కుడివైపా? నువ్వు దోనిని ఇటువైపు నడిపితే ఏది కుడివైపు అవుతుంది? అవును, నువ్వు ఇటువైపు నడిపితే ఏటు కుడివైపు అవుతుంది? అవును, ఏదైనా ఒకటే కదా. అవును. సరే కాని మనం పోగొట్టుకోవటానికట్టు ఇంకేమీ లేదు కదా. సరిగ్గా చెప్పవు. అయితే వేద్దామా? సిద్ధమా? ఒకటి రెండు. ఎన్నడూ నిన్ను తృణీకరించనని ఒట్టు పెట్టాను. యోగాను కుమారుడా,
వేరేకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు ప్రేమిస్తున్నాను. పేతురు యోహాను కుమారుడా, వేరేకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు నువ్వు సమస్తమని అడిగిన వాడు నేను నన్ను ప్రేమిస్తున్నావు, నీవే ఎరుగుదు. అయితే చెప్పలేదు నాకు ప్రభు. నిన్ను చూడాలని ఎంతో పరిగెత్తించాను. యేసు తిరిగి లేచాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. సీమోను తోమా సంతయ్యి, తప్పుల నిమిత్తము సెలవుపై నేను శ్రమను అనుభవించలేదా? అవును ప్రభు, దిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. చప్పట్లు కొడదామా అందరూ? ఇంకా కొంచెం గట్టిగా. నేను ఆశిస్తా ఉన్నాను నిజంగా ఈరోజు మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఇంతగా బాధలు పడాల్సి వచ్చింది, ఎందుకు ఆయన చివరి వరకు కూడా ఆయన రక్తాన్ని కాచాల్సి వచ్చింది అనేది. సో దీన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. మీరు అందరూ సంతోషంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? ఎస్, నిజంగా దేవుడు ఈరోజు మనందరినీ కూడా పాపులుగా విడిచిపెట్టడానికి భూమి మీదకి రాలేదు, కానీ పాపులమైన మనల్ని నీతిమంతులు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ సత్యాన్ని భూదిగంతుల వరకు కూడా మనల్ని ప్రకటించేలా చేయాలనుకుంటా ఉన్నారు. సో మన మధ్యలో ఈ పరిచర్యను చూసినట్లయితే ఎంతో భారవంతంగా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సాధనంగా దీన్ని ఉపయోగిస్తా ఉన్నాం. ఒక్క 5 నిమిషాలండి కార్యక్రమం ముగించుకోబోతా ఉన్నాం. మరి మన మధ్యలో ఈ వాలంటీర్స్ కూడా వస్తూ ఉన్నారు, మీరు వారికి డొనేషన్ రూపంలో వారికి సహకరించి ఈ సువార్త పరిచర్యకి మీరు సహకారులుగా కూడా ఉండొచ్చు. అదేవిధంగా వాలంటీర్స్తో మీరు ఎవరైనా సరే ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఫోటోలు దిగొచ్చు. చివరిగా మరి స్టేజ్ మీదకి మరి ఈ కంటట కార్యక్రమానికి డైరెక్టర్ అయినటువంటి
రెవరెండ్ ఐజాక్ గారిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం ఉన్నాం. అదేవిధంగా మరి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేట దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చినట్లయితే చిన్న ఫిలిస్ట్రేషన్ మరి దైవ సేవకులకు చేస్తారు. దాని అనంతరం మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొడుతూ సేవకుల్ని మనం స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం. కమిటీ వారు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.